हेलो स्टूडेंट्स मैं लास्ट क्लास पैराबल सेवन मार्क्स मत कंप्लीट कदा वेरी शॉर्ट आंसर क्वेश्चन स्टार्ट ओके ना वेरी शॉर्ट आंसर क्वेश्चन टू मार्क्स ओके దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్స్ ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్స్ ఆన్ ది పారాబొలా and the parabola y square is equal to 2x y square is equal to 2x whose focal distance is 5 by 2 whose focal distance is 5 by 2 okay na 2 marks and kuda direct questions untai okay na Find the coordinates of the points on the parabola y square is equal to 2x whose focal distance is focal distance is 5 by 2 focal distance ki mana formula telusu kada focal distance of the parabola y square is equal to 4ax is x1 plus a mod x1 plus a formula focal distance ki formula idi okay na ante focal distance ante edi idi focus ankonde ikka nunchi ee distance point p ki x1 comma y1 point ankunte edaina parabola meda manam పాయింట్ పి ఎక్స్ వన్ కామా వై వన్ అనుకుంటే ఇది ఫోకల్ డిస్టెన్స్ అన్నమాట ఓకేనా ఈ ఫోకల్ డిస్టెన్స్ మనం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయడం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయలేం ఓకేనా ఇది వైఎక్స్ ఇది ఎక్స్ఎక్స్ బట్ మనకి బై ది డెఫినేషన్ ఆఫ్ పారాబొలా మనకి ఏం తెలుసు పిఎస్ బై పిఎం పిఎం అంటే నథింగ్ బట్ ఏంటి డైరెక్ట్రిక్స్ నుంచి ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ అండ్ డైరెక్ట్రిక్స్ డైరెక్ట్రిక్స్ నుంచి ఈ డిస్టెన్స్ ఈక్వల్గా ఉంటాయని మనకు తెలుసు By the definition of parabola, PS by PM is equal to 1. That means PS by PM is equal to 1. PS is equal to PM. And by the definition of parabola, PS is equal to PM. This is direct find out. But PM find out. PM is equal to find out. This is a distance. This is a distance. And this is a distance. And this is a distance. And this is a y-axis. This point is a distance. ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ పి పాయింట్ పి అంటే ఎక్స్ కోఆర్డినేట్ ఎంత ఇక్కడ ఎక్స్ వన్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ వన్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ డిస్టెన్స్ సో పిఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంట ఎక్స్ వన్ ప్లస్ ఏ ఇక్కడ ఇది నెగిటివ్ వస్తుంది కాబట్టి మనకు ఆల్వేస్ డిస్టెన్సెస్ పాజిటివ్ ఉండాలి కాబట్టి మాడ్ తీసుకుంటాం ఓకేనా సో మాడ్ ఎక్స్ వన్ ప్లస్ ఏ దట్ మీన్స్ ఏంటంటే పిఎం ఈజ్ ఈక్వల్ టు పిఎస్ కాబట్టి పిఎం అని ఫైండ్ అవుట్ చేస్తే పిఎస్ ఫైండ్ అవుట్ చేసినట్టే అర్థమవుతుందా సో పిఎస్ ఈజ్ ఈక్వల్ టు పిఎం దట్ మీన్స్ పిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అనమాట మాడ్ ఎక్స్ వన్ ప్లస్ ఏ పిఎస్ నథింగ్ బట్ ఏంటి ఫోకల్ డిస్టెన్స్ ఓకేనా గివెన్ పారాబొలా వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టూ ఎక్స్ దీని నుంచి మనం ఏ ఫైండ్ అవుట్ చేయాలి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం హియర్ స్టాండర్డ్ ఫామ్ ఏంటి ఫోర్ ఏ ఎక్స్ ఉండాలి ఇక్కడ ఇక్కడ ఫోర్ ఏ ప్లేస్ ఇక్కడ ఏముంది టూ ఉంది ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు టూ ఉంది దిస్ మీన్స్ దిస్ ఎంప్లాయీస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత టూ బై ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ అంటే ఈ ఫార్ములాలో మనకి ఏ వచ్చింది ఈ ఫోకల్ డిస్టెన్స్ మనకి దేనికి ఈక్వల్ అంటున్నాడు ఫైవ్ బై టూ అని ఎత్తున్నాడు గివెన్
mod x1 plus a is equal to 5 by 2 and x1 is equal to 5 by 2 minus x1 plus a and 1 by 2 that is equal to 5 by 2 and x1 is equal to 5 by 2 minus 1 by 2 and x1 is equal to 4 by 2 therefore x1 is equal to 2 ఇక్కడ మనం మోడ్ యూజ్ చేయాల్సిన పని లేదు ఎందుకంటే మోడ్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఉంటది పైన తీసుకున్న కింద తీసుకున్న రెండు పాయింట్లు కూడా మనకి వాల్యూ ఏంటిని రైట్ హ్యాండ్ సైడే ఉంది కాబట్టి x కోఆర్డినేట్ ఎప్పుడు పాజిటివ్ వస్తుంది మైనస్ ఉండదు ఓన్లీ ప్లస్ ఉంటది కాబట్టి మోడ్ తీసేయొచ్చు మనం x1 2 ఇప్పుడు పుట్ x1 2 ఇన్ y2 4ax ఈ పాయింట్ దీని మీద ఉంది కాబట్టి ఇప్పుడు y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు y1 స్క్వేర్ అనుకోండి y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లేదంటే పని చేయండి అర్థం కాకపోతే పాయింట్ పి లైజ్ ఆన్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax కదా 4ax కదా 2x method y square is equal to 2x. This implies y1 square is equal to 2x1. Now put x1 is equal to 2 in the equation 1 anukondi. Equation 1. Substitute chesthe em avutundi y1 square is equal to 2 into 2. Y1 square is equal to 4. This implies y1 is equal to plus or minus 2. Therefore, points on the parabola are ఒకసారి ప్లస్ తీసుకుంటే ఒకసారి ప్లస్ ఒక ప్లస్ ఆర్ ప్లస్ ఒకసారి ప్లస్ తీసుకుంటే 2 కామా 2 అండ్ ఒకసారి రెండు కూడా x కోఆర్డినేట్స్ మాత్రం పాజిటివ్ అవుతాయి అండ్ 2 కామా ఇంకోసారి 2 మైనస్ 2 తీసుకోండి దీస్ ఆర్ ది 2 పాయింట్స్ దట్ మీన్స్ ఏంటంటే ఇక్కడ నుంచి ఎస్ ఫోకల్ డిస్టెన్స్ ఉన్నటువంటి టూ పాయింట్స్ ఏమవుతాయి ఒక పాయింట్ టూ కామా టూ ఇక్కడ తీసుకుంటే ఇటువైపు ఇంకోటి వస్తుంది టూ కామా మైనస్ టూ వస్తుంది అర్థమైందా ఈ రెండు పాయింట్స్ అన్నమాట ఓకేనా సో దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ వన్ పాయింట్ లైజ్ అన్ పెరాబోలా కాబట్టి ఎక్స్ వన్ వై వన్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాము అర్థమైందా ఎక్స్ వన్ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి దాన్ని ఈ ఈక్వేషన్ వన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వై వాల్యూస్ వస్తాయి ఓకేనా సో ఇది క్వశ్చన్ నెంబర్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ క్వశ్చన్ నెంబర్ టూ ఇఫ్ వన్ బై టూ కామా టూ ఈజ్ వన్ ఎక్స్ట్రీమిటీ అంటే వన్ ఎండ్ అనమాట వన్ ఎండ్ ఆఫ్ ది ఎక్స్ట్రీమిటీ ఆఫ్ ఏ ఫోకల్ కార్డ్ ఎక్స్ట్రీమిటీ ఆఫ్ ఏ ఫోకల్ కార్డ్ ఎక్స్ట్రీమిటీ అంటే అర్థం ఏంటి వన్ ఎండ్ ఆఫ్ ఏ ఫోకల్ కార్డ్ అన్న ఒకటే ఎక్స్ట్రీమిటీ అన్న ఒకటే ఫోకల్ కార్డ్ ఆఫ్ పెరబలా వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ఎక్స్ దెన్ ఫైండ్ కోఆర్డినేట్స్ ఆఫ్ ది అదర్ ఎక్స్ట్రీమిటీ ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది అదర్ ఎక్స్ట్రీమిటీ అదర్ ఎక్స్ట్రీమిటీ ఓకేనా సొల్యూషన్ పారాబోలా ఇలా ఉందనుకుందాం ఓకేనా ఇది ఎస్ అనుకుందాం ఫోకల్ కార్డ్ ఏంటంటే ఇలా ఉంటుంది ఫోకల్ కార్డ్ ఫోకస్ నుంచి పాస్ అయ్యేటువంటి కార్డ్నే ఉంటాం ఫోకల్ కార్డ్ అంటుంది ఇది ఒక పాయింట్ ఇచ్చేసాడు ఇది వన్ బై టూ కామా
टू अच्छे अच्छे रेडोद ईट कोऑर्डिनेट्स अड़ता अर्थम गिवन पैराबोला वाई स्क्वेयर इज इक्वल टू 8x हियर 4a इज इक्वल टू 4a प्लस एट उबी 8 दिस एम्प्लाइज a इज इक्वल टू 8 बाय 4 दट इज इक्वल टू 2 टू टाइम्स कदा देयरफॉर a इज इक्वल अंदर मन की 2 वे ओकेना इपड़ फोकल कार्ड मन की ఒక ఎండ్ ఇచ్చి अदर ఎండ్ ఫైండ్ అవుట్ చేయమన్నారంటే मन की ఏదైనా పర ఎనీ పారాబోలా ఫోకల్ కార్డ్ యొక్క ఒక ఎండ్ ఇచ్చి ఇంకో ఎండ్ యొక్క కోఆర్డినేట్స్ ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు అని చెప్పేస అంటే దానికి రెండు ఒక ఫార్ములా ఉంది x1 కు ఫార్ములా x1 x2 సంథింగ్ y1 y2 సంథింగ్ దట్ మీన్స్ x1 x2 a² అవుతుంది y1 y2 -4a² అవుతుందన్నమాట అర్థమవుతుందా ఆ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి దీని సంబంధించిన కాన్సెప్ట్ ని తర్వాత నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కొంచెం అది లెంగ్తీగా ఉంటది అర్థమవుతుందా other n of the focal cord is x2 y2 mundu sorry ikkada raaskondi cheptha given one end of the focal cord x1 y1 is equal to 1/2, 2 అనుకుంటే అదర్ ఎండ్ ఏమవుతుందంటే అదర్ ఎండ్ ఆఫ్ ది ఫోకల్ కార్డ్ x2 y2 देन x1 y1 తర్వాత x2 y2 అని చెప్పేసి అనుకుంటే ఆ అదర్ దెన్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చంటే x1 x2 a² అండ్ y1 y2 -4a² ఈ రెడిట్ని సటిస్ఫై చేయాలి అది అర్థమవుతుందా ఓకేనా x1 ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి x2 y2 ఫైండ్ అవుట్ చేయాలి x1 y1 మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి x1 దీంట్లో మనకు తెలుసు x1 ఎంత మనకి 1/2 x1 ఎంత 1/2 ఇంటూ x2 మనకు తెలియదు x2 ఫైండ్ అవుట్ చేయాలి a ఎంత వచ్చింది 2 కాబట్టి 2² అలాగే ఇది ఏమవుతుంది ఇక్కడ 2 ఇటు వైపు వెళ్తే x2 ఈ 2 ఇటు వైపు వెళ్తే 2² అంటే 4 4 ఇంటూ 2 ఎంత అవుతుంది 8 అలాగే y1 మనకు తెలుసు y1 2 ఇంటూ y2 ఈజ్ ఈక్వల్ టు -4 ఇంటూ 2² a ఎంత 2 కదా ఓకేనా ఇప్పుడు y2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఈ 2 ఈ స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోతే -8 ఇప్పుడు x2 y2 మనకు వచ్చింది కదా సో ది అదర్ ఎక్స్ట్రీమిటీ ఆఫ్ ది ఫోకల్ కార్డ్ ఇస్ దేర్ఫోర్ ది other extremity of the focal cord is 8, -8 this is the answer okay na meer ikkada gurtu pettukovalsindi entante oka point oka extremity ante one end of the focal cord is x1 y1 aithe other end of the focal cord x2 y2 aithe ఈ రెండు ఫార్ములాస్ ని అది హోల్డ్ చేయాలి x1 x2 a² y1 y2 -4a² ఈ రెండు ఫార్ములాస్ గుర్తు పెట్టుకోవడం ఇంపార్టెంట్ దీని సంబంధించి నేను ఎక్స్‌ప్లనేషన్ తర్వాత ఇస్తా ఓకేనా ఇది క్వశ్చన్ నంబర్ 2 నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 3 ఇచ్చి షో దట్ ది లైన్ show that the line 2x - y plus 2 = 0 is a tangent to the parabola
tangent to the parabola y square is equal to 16x. Y square is equal to 16x. Find the point of contact also. Find the point of contact also. Okay, na? Show that the line 2x minus y plus 2 is equal to 0 is tangent to the parabola. దీనికి పారాబోలా అని చూపేసి మనం ప్రూవ్ చేయాలి. అర్థమవుతుందా? ఓకే, సొల్యూషన్లో ఏ విధంగా ప్రూవ్ చేయొచ్చు? మనకి ట్యాంజెన్సీ కండిషన్ తెలుసు కదా, ఏ బై ఎమ్, సి ఈజ్వల్ టు ఏ బై ఎమ్, ట్యాంజెన్సీ కండిషన్. అర్థమైందా? దాన్ని యూజ్ చేసుకొని మనం దీన్ని ఫైండ్అవుట్ చేయాలి, చూపించాలి, ప్రూవ్ చేయాలి. ఓకేనా? సొల్యూషన్ గివెన్ లైన్ 2x మైనస్ వై ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని దిస్ ఎంప్లాయిస్ వై ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 2. ఈ ఫార్ములా రండి, హియర్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2, అండ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత, వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి ఫార్ములా ఉంది కదా, 2. సి ఈజ్ ఈక్వల్ టు 2, దీనికి స్లోప్ ఎమ్ ఈజ్వల్ ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనకి గివెన్ పారాబోలా ఇచ్చాడు కదా, పారాబోలా ఏంటి, పారాబోలా వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16x. హియర్ 4a ఈజ్ ఈక్వల్ ఎంత, 16. దిస్ ఎంప్లైస్ ఏ ఈజ్ ఈక్వల్ ఎంత, 4. ఓకేనా? ట్యాంజెన్సీ కండిషన్ ఏంటి మనకి, ట్యాంజెన్సీ కండిషన్ ఈజ్ ఈక్వల్ టు ట్యాంజెన్సీ, ఇది చాలాసార్లు చెప్పుకున్నాం, ట్యాంజెన్సీ కండిషన్ సి ఈజ్వల్ టు ఏమవ్వాలి, ఏ బై ఎమ్. ఇది కలిసి ట్యాంజెన్సీ కండిషను, సి ఇంత, సి ఇక్కడ ఎక్కడ మనకి ఎంత, అక్కడ 2, 2 ఈజ్ ఈక్వల్ టు సిని రెండు ఏ బై ఎమ్ రెండు ఈక్వల్ అని చెప్పేసి మనం ప్రూవ్ చేయాలి. అర్థమైందా? సి ఈజ్వల్ టు 2, ఇది అర్థమవుతుందా, క్లియర్గా అర్థమవుతుందా? మనకి ఒక లైన్ ఇచ్చాడు, అది ఈ పారాబోలాకి ట్యాంజెంట్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. ట్యాంజెంట్ అని ప్రూవ్ చేయాలంటే మనం ఏం చేయాలి, మనకి ట్యాంజెన్సీ కండిషన్ యూజ్ చేసుకొని మనం దీన్ని ఫైండ్అవుట్ చేయాలి. ఈ ఇచ్చిన ఈక్వేషన్లో మనకి ఈక్వేషన్ ఆఫ్ లైన్లో స్లోప్ తెలుసు, మనకి స్లోప్ ఫైండ్అవుట్ చేసాం, సి ఫైండ్అవుట్ చేసాం, అలాగే ఇచ్చిన పారాబోలాలో మనం ఏ వాల్యూ ఫైండ్అవుట్ చేసాం. అర్థమవుతుందా? ఇప్పుడు ఏ బై ఎం వాల్యూ ఫైండ్అవుట్ చేసాం అనుకోండి, అది సి వాల్యూకి ఈక్వల్ అయితే అప్పుడు రెండు కూడా ట్యాంజెంట్స్ అని అర్థం, ఆ లైన్ ట్యాంజెంట్ అని అర్థం. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? సో ఏ బై ఎం ఇజ్ ఈక్వల్ టు ఏ ఎంత వచ్చింది మనకి, 4, ఎం ఎంత, 2, దిస్ ఈజ్ ఈక్వల్ టు 2, దేర్ ఫోర్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఎం. హెన్స్ ఈ సిని ఏ బై రెండు సరిపోయినాయి కదా, రెండు ఈక్వల్ అయినాయి కదా, సి వాల్యూ 2 అండ్ ఏ బై ఎం వాల్యూ 2 వచ్చింది, దేర్ ఫోర్ సి ఈజ్ ఈక్వల్ ఏ బై ఎం. హెన్స్ ది లైన్ 2x మైనస్ వై ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 0 ఈజ్ ట్యాంజెంట్ టు ది పారాబోలా వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16x. ఇప్పుడు ఏమంటున్నాడు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మన ఫార్ములా తెలుసు కదా, ఏ బై ఎం, ఏ బై ఎం స్క్వేర్ 2a బై ఎం. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఎం స్క్వేర్ 2a బై ఎం. ఓకేనా? ఏ ఇక్కడ ఏ ఎంత వచ్చింది మనకి, 4, ఏ 4, ఎం స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్, 2 ఇంటూ 4 బై 2, ఈ 2 ఈ 2 రెండు క్యాన్సిల్, ఈ 4 ఈ 4 రెండు క్యాన్సిల్, 1, 4, దేర్ ఫోర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే
ओके ना इधर क्वेश्चन नंबर थ्री नेक्स्ट क्वेश्चन नंबर फोर क्वेश्चन नंबर फोर अच्छी फाइंड द पॉइंट्स ऑन द पैराबोला Find the points on the parabola y square is equal to ax, sorry y square is equal to 8x, 8x whose focal distance is 10 units. And that question is given. Whose focal distance is 10 units. Same question. That question. Given parabola given parabola y square is equal to 8x here 4a is equal to 8 this implies a is equal to 8 by 4 a is equal to 2 a is equal to 2 achindi focal distance y square is equal to 4x standard ki em cheptunnam is x1 plus a x1 plus a mod x1 plus a is equal to manaku andichadu 8 10 10 units ichadu okay na x1 plus a is equal to 10. This implies x1 plus a and then the 2 is equal to 10. This implies x1 is equal to 10 minus 2 and the 8. P x1 y1 lies on the parabola y square is equal to 8x. This implies y1 square is equal to 8x1. X1 y1 parabola में दोंटे आ point देंटे substitute चेहिच कदा चेहिच इपड़े इन्या आत्ताम इद equation number 1 नुकोंने put x1 is equal to 8 in equation 1 y1 square is equal to 8 into 8 this implies y square is equal to 64 This implies y is equal to plus or minus 8. X1, x coordinate is positive. Y low, y coordinates matter but plus or minus. Therefore, points on parabola. Parabola y square is equal to 8x or 8 comma 8 and 8 comma minus 8. This is the answer. This is question number 4. Next question number 5. Question number 5 which is from the vertex, find the vertex focus. Find the vertex and focus. Focus of x square minus 6x minus 6y plus 6 is equal to 0. Solution. X lo quadratic convert manaki ante x square is equal to 4ay ledante x square is equal to minus 4ay rendu format lo edo odu ravali. X square is equal to 4ay gaani x square is equal to minus 4ay gaani edo oka format ravali. Aa format vachinappudu aa edaithe formula undo aa form yokka స్టాండర్డ్ ఫార్ములాస్ మనం యూజ్ చేసుకొని ఇప్పుడు మనం వర్టెక్స్ ఆఫ్ ది పారాబల్ మనకు వస్తుంది కదా సెంటర్ ఆఫ్ ది పారాబల్ అండి లేదంటే వర్టెక్స్ ఆఫ్ ది పారాబల్ అండి వర్టెక్స్ వచ్చిన తర్వాత వాడిని పాయింట్ అయితే యాడ్ చేస్తాం ఈక్వేషన్ అడిగినప్పుడు
find vertex and focus rendu kuda point adigadu kabatti direct vertex ni add cheyadame ఈటి యొక్క స్టాండర్డ్ ఫార్ములాస్కి డైరెక్ట్గా వీటిని యాడ్ చేయడం. ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసాం కదా. ఓకేనా, గివెన్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా పర్ఫెక్ట్ స్క్వేర్ రాయడం మాత్రం రావాలి కంపల్సరీ. సిక్స్ ఎక్స్ సిక్స్ వై ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ జీరో. ఓకేనా, దీని పెర్ఫెక్ట్ స్క్వేర్ రాయాలంటే ఎక్స్ స్క్వేర్ ఇక్కడ మైనస్ ఉంది కదా, ఎక్స్ మైనస్ ఎక్స్ కోషెంట్ సిక్స్, ఇక్కడ మైనస్ ఇక్కడ ఆల్రెడీ రాసింది కదా. సిక్స్ని టూతో డివిజన్ చేస్తే ఎంత, త్రీ, కాబట్టి ఇది ఎక్స్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక ప్లస్ ఇక్కడ ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేస్తే ఎక్స్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ని ఓపెన్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ నైన్ మైనస్ సిక్స్ ఎక్స్. ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ వచ్చింది, ఉంది మన దగ్గర ఎక్స్ట్రా. ఇంకా మనకి ఏం కావాలి, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే ఎక్స్ట్రా ఏం చేయాలి, ఒక ప్లస్ నైన్ కావాలి. కాబట్టి ఒక ప్లస్ నైన్ని యాడ్ చేసి ఒక నైన్ సబ్ట్రాక్ట్ చేయండి, మైనస్ సిక్స్ వై ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ జీరో. ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఎక్స్ సారీ ఇక్కడే యాడ్ చేయండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ ప్లస్ నైన్, ఒక నైన్ యాడ్ చేసిన కూడా నైన్ సబ్ట్రాక్ట్ చేయండి, మైనస్ సిక్స్ వై ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ జీరో. ఇక్కడ నుంచి ఇది ఏమైంది, పర్ఫెక్ట్ స్క్వేర్ అయిపోయింది. ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, ఎక్స్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇంకేమైంది మనకి, మైనస్ నైన్ ప్లస్ సిక్స్ అంతా మైనస్ త్రీ, మైనస్ సిక్స్ వై, మైనస్ సిక్స్ వై మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ జీరో. ఈ రెండింటిని ఇటువైపు తీసుకొచ్చేసాము, ఎక్స్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ వై మైనస్ త్రీ. దీంట్లో కామన్ ఏమొస్తుంది మనకి, ఎక్స్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు త్రీ కామన్ తీసేచ్చా, త్రీ కామన్ తీస్తే ఏమవుతుంది, టూ వై మైనస్ వన్. సిక్స్ మొత్తం ఎక్స్ కోషన్ వై వన్ చేసాను, సిక్స్ కామన్ తీసాను, సిక్స్ కామన్ తీస్తే వై మైనస్ వన్ బై టూ. అర్థమవుతుందా, సిక్స్ మొత్తాన్ని కామన్ తీస్తే వై మైనస్ వన్ బై టూ. ఇప్పుడు ఇప్పుడు ఎక్స్ మైనస్ ఇది ఏ ఫార్ములా ఉంది, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఏ ఇంటూ వై మైనస్ కే ఫార్ములా ఉంది, అంతేనా. ఇక్కడ హెచ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ కామా కే ఈజ్ ఈక్వల్ టు కే ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ అండ్ ఏ వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ ఫోర్ ఏ ప్లేస్ ఎంత ఉంది, సిక్స్ ఉంది కాబట్టి ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సిక్స్. దిస్ ఎంప్లాయిస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ బై ఫోర్, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు టూ క్యాన్సిల్ చేస్తే పైన కింద త్రీ బై టూ, ఏ ఈజ్ ఈక్వల్ టు త్రీ బై టూ వచ్చింది. హెచ్ ఎమ్ త్రీ కే కామా కే ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ వచ్చింది, అంటే వర్టెక్స్ వచ్చింది. వర్టెక్స్ దేర్ ఫోర్ వర్టెక్స్ హెచ్ కామా కే ఈజ్ ఈక్వల్ టు త్రీ కామా వన్ బై టూ. అండ్ ఫోకస్ పాయింట్ అవుట్ చేయమాడు, దీనికి ఫోకస్ ఏమవుతుందో చూడండి. వై స్క్వేర్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ అంటే ఎలా ఉంటుంది, ఇది పాజిటివ్ వై యాక్సిస్ సైడ్ ఓపెన్ అవ్వాలి, అంటే ఇలా ఉంటుంది పారాబోలా, అంతేనా. దీనికి స్టాండర్డ్ ఫార్ములా ఏంటి, ఫోకస్కి ఫార్ములా ఏంటి, పైకి ఉంది, పైకి ఉంది కాబట్టి ఫోకస్ ఎక్కడ వస్తుంది, జీరో కామా ఏ, ఎస్ జీరో కామా ఏ అవుతుంది. డౌన్కి ఉంటే జీరో కామా మైనస్ ఏ వస్తుంది, పైకి ఉంది కాబట్టి ఓపెన్ అప్వర్డ్స్ కాబట్టి జీరో కామా పాజిటివ్ ప్లస్ ఏ వస్తుంది. ఈ ఫోకస్కి మనం ఏం చేస్తాం, వర్టెక్స్ని డైరెక్ట్గా యాడ్ చేయడమే. వర్టెక్స్ను మన ఫోకస్ అడిగాడు కదా, ఫోకస్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి, ఫోకస్ ఒరిజినల్ ఫోకస్ ఏది మనకి, జీరో కామా ఏ ఫోకస్ ఎస్ జీరో ప్లస్ హెచ్ ఎక్స్ కోఆర్డినేట్కి, ఎక్స్ కోఆర్డినేట్ని వర్టెక్స్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ యాడ్ చేయాలి, అంటే వై కోఆర్డినేట్కి, అంటే వై కోఆర్డినేట్ ఎంత ఏ ప్లస్ వై కోఆర్డినేట్కి వై కోఆర్డినేట్ అంటే కే యాడ్ చేయాలి.
is equal to 0 plus h. ఇక్కడ h ఎంత 3 0 plus 3 comma a ఎంత వచ్చింది మనకి 3 by 2 3 by 2 plus 1 by 2 అంటే 3 comma 2 lcm 4 4 by 2 ఎంత 2 ఇది ఫోకస్ దిస్ ఇస్ ద ఆన్సర్ సారీ ఇక్కడ 6y2 అయితే ప్లస్ 6y ఇక్కడ మైనస్ 3y2 అయితే ప్లస్ కదా ప్లస్ ప్లస్ 1 బై 2 అప్పుడు ఏమవుతుంది మైనస్ 1 బై 2 ఇక్కడ మైనస్ 1 బై 2 ఇది కొంచెం జాగ్రత్తగా బై మిస్టేక్ నేను ప్లస్ అనేసాను మైనస్ అప్పుడు ఇది ఎంత అవుతుంది ఎల్సిన్ చేస్తే టూ త్రీ మైనస్ వన్ టూ టూ బై టూ ఎంత వన్ ఓకేనా దిస్ ఈజ్ ద ఆన్సర్ ఓకే ఇది క్వశ్చన్ నెంబర్ ఫైవ్ And question number 6. Question number 6 which is find the axis and directrix. Find axis and directrix. Find axis and directrix of y square plus 6y minus 2x plus 5 is equal to 0. Solution. Given parabola y square plus 6y minus 2x plus 5 is equal to 0. ఇప్పుడు దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలి. దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలంటే నేను దీని ఏం చేయాలి పర్ఫెక్ట్ స్క్వేర్ ఎలా వస్తుంది వై కాబట్టి వై ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టండి సిక్స్ని టూతో డివిజన్ చేస్తే అంత త్రీ కాబట్టి వై ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది బట్ దీన్ని ఏమి ఎక్స్ట్రా యాడ్ చేయాలి దీన్ని ఓపెన్ చేసి చూడండి డౌట్ వస్తే ప్లస్ సిక్స్ వై ఈ వై స్క్వేర్ సిక్స్ వై ఉందో మన దగ్గర ఈ ఎక్స్ట్రా నైన్ వచ్చింది ఇక్కడ ఇక్కడ లేదు మనకి అది ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలంటే ఒక నైన్ యాడ్ చేయాలి కాబట్టి వై స్క్వేర్ ప్లస్ సిక్స్ వై ప్లస్ నైన్ ఒక నైన్ యాడ్ చేసాం నైన్ సబ్ట్రాక్ట్ చేసాం ఇక్కడ ఆల్రెడీ టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఉంది ఈజ్ ఈక్వల్ టు జీరో ఇప్పుడు ఇది మొత్తం పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది ఎందుకని ఇది మొత్తాన్ని దీనిలో రాయొచ్చు కదా కాబట్టి ఇది వై ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ మైనస్ నైన్ ప్లస్ ఫైవ్ ఎంత అవుతుంది మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే వై ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని ఇటువైపు తీసుకొచ్చేసాం టూ ఎక్స్ ప్లస్ ఫోర్ ఓకేనా అంటే వై ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ కోషెంట్ ఎప్పుడు కూడా వన్ ఉండాలి అంటే టూ కామన్ తీసేయండి టూ కామన్ తీస్తే ఉంది ఎక్స్ ప్లస్ టూ ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది వై మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్ ఈ ఫామ్లో ఉంది అంటే వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఎక్స్ స్టాండర్డ్ ఫామ్లో తీసుకోవాలి వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఎక్స్ మనకి ఏమేమి అడిగాడు యాక్సిస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఎక్స్కి ఏంటిది ఎక్స్ యాక్సిసే కదా అంటే వై ఈజ్ ఈక్వల్ టు జీరో అలాగే డైరెక్ట్రిక్స్ ఫార్ములా అండి డైరెక్ట్రిక్స్ ఫార్ములా ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో ఈ స్టాండర్డ్ ఫార్ములకి ఈ స్టాండర్డ్ ఫార్ములకి ఈ స్టాండర్డ్ వి యాక్సిస్ అండ్ డైరెక్ట్రిక్స్
वीट की मैं चाहूं इन वर्टेक्स फाइंड वर्टेक्स दींट सब्ट्राक्ट ओकेना एक्स कोऑर्डिनेट एक्स कोऑर्डिनेट वाई कोऑर्डिनेट वाई कोऑर्डिनेट ओकेना सो इकड़ा इकड़ा माइनस इकड़ा माइनस इकड़ा माइनस स्टैंडर्ड फॉर्म लो इकड़ा मध्यलो माइनस बट इकड़ा प्लस काबट्टी दीनी कोंचेम अर्थमय्ये वरकु इला रासुकोंडि वाई माइनस था माइनस थ्री होल स्क्वेर टू इंटू एक्स डायरेक्ट एम चेस्तारंटे परपाटन डायरेक्ट थ्री एच कामा एच वाल्यू नेमो टू नु के वाल्यू थ्री रासेस्तां बट एंटे मध्य माइनस उबी कोई अलवाट वरुक इलाधा रासको ट्रई चाहिए इपू के वाल्यूदी हेच वाल्यू हेचल अंत माइनस टू के ईजल टू माइनस थ्री ओकेना एंड फोर ए स्टैंडर्ड फॉर्म तो कंपेर चे मन की इक फोर ए प्लेस टू उ दिस एम्प्लाइज एजल टू टू बै फोर दिस एम्प्लाइज एजल टू वन बै टू ए इज ईक्वल टू वन बै टू वो इन मन अड़े ऐक्सिस अड़का डायरेक्ट्रिक्स अड़का ऐक्सिस ऑफ पैराबोला पैराबोला वाई इज ईक्वल टू जीरो वाई लंच इक्वेशन अच्छे एम चेयन वाई काबी के सब्ट्रैक्ट चेयर सब्ट्रैक्शन माइनस ऑफ माइनस थ्री इज ईक्वल टू जीरो दिस एम्प्लाइज वाई प्लस थ्री इज ईक्वल टू जीरो इधी इक्वेशन ऑफ एक्सिस एंड डायरेक्ट्रिक्स डायरेक्ट्रिक्स इज डायरेक्ट्रिक्स एक्स प्लस ए इज ईक्वल टू जीरो अंटे एक्स 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 कोऑर्डिनेट अंटे वर्टेक्स एक्स कोऑर्डिनेट अंटे हेच कदा हेच x माइनस ऑफ माइनस टू प्लस a इज ईक्वल टू जीरो ए कोड़ा डालते डायरेक्ट का वैल्यू ए अंत मन की वन बाय टू वन बाय टू अंत इतनी x प्लस टू प्लस वन बाय टू इज ईक्वल टू जीरो एलसीएम चाहिए टू एक्स प्लस फोर प्लस वन इज ईक्वल टू जीरो दिस इंप्लाइज टू एक्स प्लस फाइव इज ईक्वल टू जीरो इधी इक्वेशन ऑफ डायरेक्ट्रिक्स इधी इक्वेशन ऑफ एक्स वाई प्लस थ्री इज ईक्वल टू जीरो टू एक्स प्लस फाइव इज ईक्वल टू जीरो इधी क्वेश्चन नंबर सिक्स क्वेश्चन नंबर सेवन फाइंड द इक्वेशन ऑफ पैराबोला फाइंड इक्वेशन ऑफ पैराबोला हूज फोकस वन कामा माइनस सेवन वर्टेक्स वन कामा माइनस टू फाइंड इक्वेशन ऑफ पैराबोला हूज फोकस एस वन काम माइनस टू वर्टेक्स वन काम माइनस टू ओकेना सॉल्यूशन गिवन फोकस एस वन काम माइनस सेवन एंड वर्टेक्स वन काम माइनस टू ओकेना ఈ రెండిట్లోను కూడాను వర్టెక్స్ అండ్ ఫోకస్ రెండిటికి కూడాను ఎక్స్ కోఆర్డినేట్ సేమ్ అన్న చూడండి ఎక్స్ కోఆర్డినేట్ ఈక్వల్ గా ఉన్నాయి అంటే అర్థం ఏంటి అది డెఫినెట్ గాను యాక్సిస్ ఎలా ఉండాలి యాక్సిస్ పారలల్ టు వై యాక్సిస్ అయి ఉండాలి అంటే యాక్సిస్ ఈ విధంగా ఉండాలి ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది वन काम माइनस सेवन फोकस वन काम माइनस टू अंटे रेंडू एला उंडाले रेंडु एक्स कोऑर्डिनेट ईक्वल काबट्टी रेंडु एक्स कोऑर्डिनेट ईक्वल अंटे अदी वर्टिकल लाइन मीदे एक्स कोऑर्डिनेट्स एप्पुडु ईक्वल गा उंटाई अंटे याक्सिस एप्पुडु कूडा याक्सिस इला निलुगु उंडाले अंटे पैरलल टू वाई याक्सिस उंडालन्नमाट अदवंदा
ఇప్పుడు 1 కామా మైనస్ 2 వర్టెక్స్ అంటే ముందు ముందు 1 కామా మైనస్ 2 ఇది వర్టెక్స్ ఇక్కడ 1 కామా మైనస్ 2 అయితే ఇది ఏం అవ్వాలి ఫోకస్ అర్థమవుతుందా ఇంకొకటి y కోఆర్డినేట్స్ ఉన్నాయి కదా y కోఆర్డినేట్స్ ఉన్నాయి y కోఆర్డినేట్స్ ఉన్నాయి y కోఆర్డినేట్స్ లో వర్టెక్స్ మైనస్ మైనస్ 2 మైనస్ 7 అంటే రెండిట్లో ఏది పెద్దది మైనస్ 2 పెద్దది అర్థమవుతుందా మైనస్ 2 పెద్దది అంటే ముందు మైనస్ 2 రావాలి అంటే ఈ పాయింట్ అంటే వర్టెక్స్ ముందు రావాలి ఫోకస్ తర్వాత రావాలి ఇప్పుడు కింద నుంచి మనం మైనస్ 1 మైనస్ 2 మైనస్ 3 ఇలా చేసుకుంటే ఇలా అనుకో 2 3 3 తర్వాత కదా 7 వస్తుంది అంటే ఇది 1 కామా మైనస్ 7 అంటే పారాబోలా ఏ విధంగా ఉండాలి పారాబోలా ఓపెన్స్ డౌన్వర్డ్స్ ఉండాలి అది చెప్పదలుచుకున్న విషయం మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అది అది గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఎక్స్ కోఆర్డినేట్స్ రెండు ఈక్వల్ కాబట్టి యాక్సిస్ ఎప్పుడు కూడా ప్యారలల్ టు వై యాక్సిస్ ఉంటుంది అండ్ వర్టెక్స్ యొక్క మరి వర్టెక్స్ ఫోకస్ తెలిసిన కదా ఇది ఓపెన్గా పైకి కూడా ఓపెన్ ఉండొచ్చు కదా అది మనం దేని బట్టి డిసైడ్ చేస్తాం ఈ పాయింట్ని బట్టి డిసైడ్ చేస్తాం మైనస్ 2 అనేది పెద్దది అంటే మైనస్ 2 పైన ఉండాలి అంటే 1 కామా మైనస్ 2 పాయింట్ పైన ఉండాలి 1 కామా మైనస్ 7 పాయింట్ కింద ఉండాలి ఫోకస్ కింద ఉంటుంది అర్థం అంటే అర్థం ఏంటి పారాబోలా ఓపెన్ డౌన్వర్డ్స్ అనమాట అంటే ఇది ఏ ఫార్మాట్లో ఉన్నట్టు ఏ స్టాండర్డ్ ఫామ్లో ఉన్నట్టు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 ఐ మీన్ ఎక్స్ మైనస్ హెచ్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a మైనస్ 4a ఇంటూ వై మైనస్ కే ఈ ఫార్మాట్లో ఉన్నట్టు ఓకేనా ఓకేనా ఇప్పుడు దీన్ని ఫోకస్ మనం ఏ విధంగా రాస్తాం ఇది ఉంది కదా ఫోకస్ ఏ ఉంది కదా ఒరిజినల్గా స్టాండర్డ్ ఫామ్ ఏది ఇది దీనికి ఫోకస్ ఏంటి ఫోకస్కి ఎస్ ఏంటిది 0, -a ఇది ఇవ్వకుండా మనకి ఇప్పుడు మనం చేసే డైరెక్ట్గా మనకు ఫోకస్ ఫైండ్ అవుట్ చేయడం అనుకోండి మనం ఏం చేస్తాం దీనికి వర్టెక్స్ని దీనికి యాడ్ చేస్తాం పాయింట్ కాబట్టి కాబట్టి ఇక్కడ ఫోకస్ ఏమవుతుంది ఫోకస్ వర్టెక్స్ ఇచ్చాడు వర్టెక్స్ మనకి ఇచ్చాడు కదా వర్టెక్స్ హెచ్ కామా కే ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ రాసాం వర్టెక్స్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఫోకస్ దీన్ని బట్టి మనం ఏం రాస్తాం 0 + h - a + k రెండింటిని యాడ్ చేస్తాం కదా వర్టెక్స్ని దీన్ని యాడ్ చేస్తాం -a + k ఎక్స్ కోఆర్డినేట్ దీనికి ఎక్స్ కోఆర్డినేట్ యాడ్ చేసాం అలాగే వై కోఆర్డినేట్ ఏకి వై కోఆర్డినేట్ యాడ్ చేస్తాం హెచ్ సారీ కే ఇది కే ఫోకస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఆల్రెడీ మనకి ఇచ్చాడు 1, -7 అని అంటేనా అంటే దీని నుంచి మనం ఏ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా -a + k ఈజ్ ఈక్వల్ టు ఎంత -7 అంటేనా అంటే -a + k అంత మనకు తెలుసు కదా వర్టెక్స్ల కే వాల్యూ ఎంత ఇచ్చాడు -2 కాబట్టి -2 ఈజ్ ఈక్వల్ టు -7 -a - 2 ఈజ్ ఈక్వల్ టు -7 -a ఈజ్ ఈక్వల్ టు -2 వెళ్తే +-5 అంటే a ఈజ్ ఈక్వల్ టు ఎంత అనమాట 5 ఈ విధంగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం ఓకేనా ఇప్పుడు మనకి హెచ్ కామా కే ఉంది దీంట్లో హెచ్ ఉంది కే ఉంది ఏ కూడా ఉంది ఏ వాల్యూ కూడా ఉంది డైరెక్ట్గా ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా రాయొచ్చు కదా మనం ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా
x minus h whole square is equal to minus 4a into y minus k. x minus h and the 1 whole square minus 4 into a and the 5 y minus k. k and the minus 2. Open this and the x square plus 1 minus 2x is equal to minus 20 into y plus 2. X square minus 2x plus 1 minus 20 minus 40. X square minus 2x plus 20y plus 41 is equal to 0. This is the answer. Okay, na? This is question number 7. Next question number 8. Question number 8 which is find the equation of parabola whose vertex and focus is. Find the equation of parabola. Equation of parabola whose vertex is 3 comma minus 2 and focus is 3 comma 1. Solution same given vertex focus three comma one. In the cut like a x coordinate same. But in x coordinate same and other the axis parallel to y axis and put focus second under the focus plus 1 idi minus 2. అంటే అర్థం ఏంటి ఫోకస్ పైన ఉండాలి ఇది 3,1 వర్టెక్స్ కింద ఉండాలి ఎందుకంటే మైనస్ టూ ఒకటికంటే తక్కువ కాబట్టి కింద ఉండాలి 3,-2 దట్ మీన్స్ ఏంటంటే ఇది అప్వర్డ్స్ ఓపెన్ అయి ఉండాలి అంటే ఇది ఏ టైప్ పారాబోలా ఇది ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a ఇంటూ y minus k ఈ టైప్ అర్థమవుతుందా ఇప్పుడు దీనికి ఫోకస్ ఏమవుతుంది చూడండి ఫోకస్ ఇది కదా అంటే 0,a కదా అంతేనా దీని స్టాండర్డ్ ఫార్ములా అంటే 0,a దానికి ఈక్వల్ చేయండి ఫోకస్ s 0 ప్లస్ h కామా a ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు మనకు ఆల్రెడీ ఫోకస్ ఇచ్చాడు 3,1 అని అదవుతుందా 0,h 0 ప్లస్ హెచ్ ఎంత హెచ్ వర్టెక్స్లో హెచ్ అంటే 3 కదా కామా ఏ ప్లస్ కే అంటే మైనస్ 2 ఇదంతా అవసరం లేదు యాక్చువల్ కే వాల్యూతో మనకు పని లేదు ఏ ప్లస్ కే ఏ ప్లస్ కే వాల్యూ అంతా మైనస్ 2 ఇది కూడా దేనికి ఈక్వల్ ఇది వై కోఆర్డినేట్ అంటే ఏ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1 దిస్ ఎంప్లైస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 హెచ్ కామా కే తెలుసు మనకి ఏ వాల్యూ తెలుసు తెలిస్తే మనం డైరెక్ట్గా ఈక్వేషన్ పారాబోలా రాయొచ్చు కదా దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా x minus h whole square is equal to 4a into y minus k x minus h and the 3 is equal to 4 into a and the 3 into y minus of minus 2 is x square plus 9 6x
12 into y plus 2. X square minus 6x plus 12y plus 9. 24 divided by this question. 24 is equal to 0. And x square minus 6x plus 12y minus 15 is equal to 0. This is the answer. X minus 3 whole square ila direct ga odilesina problem ledu ledante ila open chesi answer raina problem ledu okay na idi question number 8 next question number 9 question number 9 ach find the value of k find the value of k if the line if the line 2y is equal to 5x plus k 5x plus k is a tangent to the parabola tangent to the parabola y square is equal to 6x already question okati chesam kodanu equation find the value of k if the line 2y is equal to 5k plus k is a tangent to the parabola parabola ante avvalante em avvali condition c is equal to a by m avvali antena appudu idi deeniki tangent avutundi given line y is equal to 5x plus k this implies y is equal to mx plus c formula raindi dinni raaste avutundi 2 ni divide iskochete 5 by 2 x plus k by 2 here m is equal to anta 5 by 2 c is equal to k by 2 okay na given parabola given parabola y square is equal to 6x here 4a is equal to 6 this implies a is equal to 6 by 4 this implies a is equal to 6 by tangency condition c is equal to a by m avale ante c is equal to anta k by 2 is equal to a anta 3 by 2 by m anta 5 by 2 e 2 rendu cancel k by 2 is equal to anta 3 by 5 this implies k is equal to e 2 velthe 6 by 5 k is equal to 6 by 5 is the answer okay this is question number 9 next question number 10 question number 10 achi find the equation of normal to the parabola equation of normal to the parabola y square is equal to 4x y square is equal to 4x which is parallel to y minus 2x plus 5 is equal to 0 okay slope solution lo given equation of line this implies y is equal to 2x minus 5
slope of line m1 is equal to slope of line m is equal to m is equal to x quotient kada slope and y is equal to mx plus c form lo unda m ikkada enta 2 parallel lines kaabatti slope eppudu change avadu m is equal to 2 therefore equation of normal गिवन पैराबोला कोड़ रास गिवन ए वैल्यू कावल का मरी गिवन पैराबोला वाई स्क्वायर इज इक्वल टू 4x हियर 4a इज इक्वल टू 4 a इज इक्वल टू 1 a इज इक्वल टू 1 m इज इक्वल टू 2 వచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్ m లో మనకి ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ లో మనం పారామెట్రిక్ పాయింట్ అంటే t లోని మనం రాయొచ్చు అండ్ x1 y1 పాయింట్ లను మనం రాయొచ్చు అండ్ స్లోప్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్లోప్ అంటే m లో కూడా మనం రాయొచ్చు ఇక్కడ మనకి m కి రిలేటెడ్ గా ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మనం ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ m లో రాయొద్దాం ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఇస్ y is equal to mx minus 2am minus 2am minus am cube y is equal to mx minus 2am minus am cube idi equation of normal ku formula okay na ante y is equal to m anta 2 2x minus 2 into 1 into 2 minus 1 into 2 cube that is equal to 2x minus 4 minus 8 2x minus 12 y is equal to this is the answer దీని రాయొచ్చు 2x minus y minus 12 is equal to 0 ఇలా రాసినారా రాసినా ఏం ప్రాబ్లం దిస్ ఈజ్ ఆల్సో ఆన్సర్ ఇలా కూడా రాయొచ్చు నో ప్రాబ్లం క్వశ్చన్ నెంబర్ 10 నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 క్వశ్చన్ నెంబర్ 11 వచ్చి ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ది పారాబోలా Find the equation of tangent to the parabola y square is equal to 16x inclined at an angle 60 degrees inclined at an angle 60 degrees with its axis with its axis and also find the point of contact and also find the point of contact also find the point of contact given parabola
given parabola y square is equal to 16x. Here 4a is equal to 16. This implies a is equal to 16 by 4, 4. A value achieved. ఇక మనకు కావాల్సిందేంటి, యాంగిల్ ఇచ్చాడంటే అర్థం ఏంటి, స్లోప్ ఫైండ్ అవుట్ చేయండి అని అర్థం. గివెన్ యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు టాన్ థీటా, దట్ ఈస్ ఎంప్లైస్ టాన్ 60. Tan 60 and the value root 3. Therefore, m is equal to root 3. Equation of tangent. Equation of tangent. Y is equal to mx plus a by m. And the y is equal to m and the root 3 x plus a and the 4 by root 3. Cross multiply is the root 3 y is equal to root 3 into root 3 and the 3 x plus 4. Okay, na? And the 3 x minus root 3y plus 4 is equal to 0. Idi equation of tangent. Equation of tangent. Point of contact. Point of contact will form into a by m square 2a by m. That is equal to a and then the a and then the 4. M అంటే రూట్ త్రీ, ఫోర్ ఎమ్ అంటే రూట్ త్రీ హోల్ స్క్వేర్ కామా 2 ఇంటూ 4 బై రూట్ త్రీ. రూట్ త్రీ హోల్ 4 బై 3 కామా 8 బై రూట్ 3. దిస్ ఈస్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, 4 బై 3 కామా 8 బై రూట్ 3. ఓకేనా? ఈ 11 క్వశ్చన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, జాగ్రత్తగా చేయండి. ఓకే ఓకే, దీంతో మనకి పారాబోలా మొత్తం కంప్లీట్ అయింది. ఓకే.